హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో భోగి పిడకల తయారీ. మనం భోగి పండుగ రోజు పిల్లల చేత భోగి మంటలో ఇలా భోగి పిడకల దండ వేస్తుంటాం కదండి, ఇది మన సాంప్రదాయం. మరి భోగి పిడకలను ఎలా తయారు చేసుకోలో చూద్దామా. ఈ భోగి పిడకల్ని ఆవు పేడతో మాత్రమే చేస్తారండి. మనకి ఆవు పేడ ఎంత శ్రేష్టమైనదో అందరికీ తెలిసిందే కదా. ఇలా ఆవు పేడతో పిడకలు చేసి అవి కాల్చడం ద్వారా వచ్చే పొగను పీల్చడం చాలా మంచిదండి. మనకి ప్రతి సాంప్రదాయాల్లోని ఏదో ఒక పరమార్థం అయితే తప్పకుండా ఉంటుంది. ఇలా పేడ ముద్దను వేసి మధ్యలో హోల్ పెట్టడం వల్ల మనం ఈజీగా దండను గుచ్చొచ్చండి. ఇలా చెట్టు పైన కానీ గోడ పైన కానీ ఇవేమీ లేకపోతే కింద మనం ఏదైనా కవర్ వేసి కూడా వీటిని వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక 2 రోజులు వదిలేస్తే బాగా ఎండుతాయండి. ఎండిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయి. ఇలా ఎండిన వాటిని చేతితోనే ఈజీగా తీసేయచ్చు. ఇలాంటి పనులు పిల్లల చేత చేయించడం ద్వారా వాళ్ళకి కూడా మన సాంప్రదాయాలు అనేవి తెలుస్తాయి. ఇప్పుడు పిల్లలకి ఫోన్లు టీవీలతోనే ఎక్కువ టైం సరిపోతుంది. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు చేపిస్తూ వాటి యొక్క విశిష్టత అనేది మనం చెబుతూ ఉంటే ఈ సాంప్రదాయాల మీద వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. భోగి పిడకలన్నీ తీసిన తర్వాత వాటిలో వేటికైనా హోల్స్ లేకపోతే ఈ విధంగా అట్ల కాడుతో హోల్స్ చేయొచ్చు. ఇలా చేసిన వాటిని ఒక పురుకొస్తాడు తీసుకుని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలన్న దాన్ని బట్టి భోగి పిడకలు గుచ్చుకోవాలండి. ఇలా అన్నీ గుచ్చుకున్న తర్వాత ముడి వేసుకోవాలి. అంతేనండి, మనకి భోగి దండ రెడీ అయిపోయింది. ఈ భోగి పండుగ రోజు మీ పిల్లల చేత కూడా ఈ భోగి దండ వేయించి వాటి యొక్క విశిష్టత తెలియజేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.